గొడవలు కడ్డం పోవాలి విద్యార్థుల నిజానికి ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇయ్యలే వినోదన కోసిస్ చేస్తే పోయినసారి దాదాపు వచ్చినట్టే వచ్చింది ట్రిపుల్ ఐటి కరీంనగర్ ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది ఎవల కడ్డం పోవాలి నువ్వు ఎవల మీద కొట్లాడాలి విద్యార్థులు ఏమన్నా మనం చేసేటప్పుడు కొద్ది సోయి ఉండాలి కదా గిన్ని చేసిన ప్రభుత్వం మీదకి ఒక వ్యాపార కాలేజీ పెట్టి వ్యాపార పాలిటెక్నిక్ కాలేజీ పెట్టి ఇలా బ్రహ్మాండమైన జెఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి సిరిసిల్లల గిన్ని కాలేజీలు తెస్తే నలుగురు పొలగాలను ఉసిగొల్పివాలని అడ్డం పంపితే ఇది న్యాయమా ఇది కరెక్టా ఆలోచించొద్దాం మనం ఎక్కడ ఉండే సిరిసిల్ల ఎక్కడికి పోయింది విద్యా వ్యవస్థలో ఆలోచన కూడా చేయొద్దాం మనం ఆగం అయిపోదాం ఉత్తానే ఎవల మీద చేయాలి దాడి నరేంద్ర మోడీ మీద చేయాలి దమ్ముంటే బండి సంజయ్ మీద చేయాలి అడగాలి నాలుగేండ్లైందయ్యా ఎంపీ అయ్యి ఏం పీకినవు నువ్వు కరీంనగర్ కన్నా నిలదీసి గల్లవట్ట అడగాలి ఇజ్జత్ మానం ఉంటే చెప్పు చేసిన ఒక్క పని చెప్పురా అయ్యా అంటే పాపం తెలియదు ఆయనకు ఇంకా మీదికి వెళ్ళి అడ్డం పొడుగు మాట్లాడతాడు బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇగో ఇది నిన్నటి పేపర్ నేను వలాయించి తెచ్చుకున్నా ఈ పేపర్లు ఏం రాసి నేరికేనా పిఎస్సీ పేపర్ లీక్ కేటీఆర్ పనే ఆయన రాజీనామా ఎట్లా చేయడో చూస్తా ఇంకా మీదికి వెళ్ళి ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే బ్రోకర్ ఎవరిని అనేది నన్ను కాదు ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటాడు వీడు నాకు అనరాదా నీ ప్రధానమంత్రి అదానీ గారికి బ్రోకర్ అని నేను అనలేనా నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బ్రోకర్ గాడు అని నేను అనలేనా కానీ నేను అనా తెలివి వానికే ఉందా మాకు లేదా కానీ నేను అనా మాకు సంస్కారం ఉంది నేను అనా దేశమంతా అంటుంది కానీ నేను అనా మాకు అనరావా శాత కాదా మాటలు రావా బ్రోకర్ లోఫర్ లుచ్చ ఇసంటి మాటలు మాకు అనరావా వచ్చాడొచ్చు చదువుమంటే మీ అయ్య గుర్తొచ్చినట్టు మాట్లాడే దమ్ము మాకు కూడా ఉంది కానీ 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 నేను ఒకటే అడుగుతున్నాను నేను సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన వ్యవసాయ కాలేజ్ తెచ్చిన వ్యవసాయ పాలిటెక్నిక్ తెచ్చిన నర్సింగ్ కాలేజ్ తెచ్చిన నువ్వు తెచ్చిన ఒక బుడ్డ పాఠశాల ఏమైనా చూపెడతావా మా నేతన్నలకు సిరిసిల్లలో వేల కోట్ల ఆర్డర్లు తెచ్చింది నేను బతుకమ్మ చీరలకు ఆర్వీఎం ఆర్డర్లకు తెచ్చింది నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చిన ఒక అర పైస పని చూపెడతావా సిరిసిల్ల నేతన్నకు శాతనైతే చూపెట్టేది ఏమన్నా ఉన్నదా నువ్వు చేసింది పోనీ ఇక్కడ అపారల్ పార్క్ ఉన్నది కొత్తగా కడుతున్నాం వర్కర్ టు ఓనర్ స్కీమ్ చూపెడతా దమ్ముంటే 400 కోట్లతో కడుతున్నా 1100 మందిని ఇక్కడే మాటలేంది మీరు మాట్లాడే మాటలేంది వాడెవడో బిఎల్ సంతోష్ అట వాడెవడో జనరల్ సెక్రటరీ అట బీజేపీ అట నిజంగా వాడు చేసిన పని ఏందండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురిని కొనతందుకు దొంగ స్వాములను పంపిన బ్రోకర్ గారు కాదా వాడు వాడిని బ్రోకర్ అంటే వచ్చిందా ఇప్పుడు ఏమనాలి మరి కొనతందుకు వాడు పంపిండు బేరమాడతందుకు పంపిండు వాడిని ఏమనాలి దళాలనా బ్రోకర్ అన్నా ఏమనాలి వాడిని